స్వస్థ తెచ్చిపోయింది.
నా కాయాసం అంతకంతకం ఇక్కడ కూర్చోవాలి. ఇంటికి వచ్చే సమయం అందరూ పరో
శైలియన అన్య సామాన్యం నువ్వు అడుగు. అతడే నక్షత్రకుడు, ఇదే వచ్చుచున్నాడు. అంత కనుక నిన్న ప్రత్యక్షాయ విశ్రమింపజేసి నక్షత్రకుని తోడుకుని వచ్చిన
నేడు మనకు పెట్టిందని వచ్చినదయ్యా. వచ్చినప్పుడు స్వామి అవశ్య ప్రాప్యం అతనిన
Thank you.
అయ్యో నక్షత్రేశ్వర ఓర్చుకుండా తండ్రి, ఏమయ్యా నేను ఇప్పుడు బ్రతుకున్నారా తల్లి? స్వయంగా మాట్లాడుచున్నావు, నీవే మాట్లాడుచున్నావు నాయన. నీవే నాయన బ్రతికున్నావు కాబట్టి మాట్లాడుచున్నావు నాయన. చనిపోయిన వారు ఎవరో మాట్లాడలేయ్యాడుచున్నావు Miss you.
నేను ప్రసాదము తీసుకున్న తర్వాత నాకు జలం ఎక్కడ? అదుగు నాయన, సరోవరం దాహశాంత తీర్చుకుని రండి తండ్రి. Yeah.
Yeah.
నచ్చి తెలుసుక చారమయ్యా ఏం పడకలు పలుకుచున్నావు నక్షత్రిస్తున్నాయి కదయ్యా రాజ్య ప్రభులను అనుభవించినప్పుడు అతి పోల్చుడునే లోకమాతకు పార్వతీదేవి పైకి తదు వస్తుండే
అమృత నూరు వాస్తవ్యం శ్రీ కళా నిలయం యూట్యూబ్ ఛానల్ ఓనర్ గారు ప్రసాద్ గారు, మా తమ్ముడు శివప్రసాద్ గారు, మా చంద్రమతి పాత్రధారిని నన్ను ఆశీర్వదిస్తూ చిరవంతుల పంచారు. వానిక భగవంతుడు శైశ్వర్య భోగ వాక్యం చేసేదా కాపాడునాక వానికి మా హృదయపూర్వకమైన కళాభిమానాలు, వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఫలం ఎప్పుడు వచ్చింది? అట్లే కావచ్చు నక్షత్ర, అట్లే కావచ్చు దేవి నక్షత్ర. మనము నేటిదేంప ఇతరమే ఒక వటవృక్షం ఉన్నదని ఒక మునీశ్వరుని మన ఎరిగింది దేవి. అదిగో చూడము
లేదు స్వామి, మీ సచ్చురుడు వల్లనే మీ భార్య భర్తల ముచ్చటలు చాలించి సంగత